స్పై మూవీ ఓకే పర్వాలేదు సూపర్ ఏం కాదు కానీ పర్వాలే ఏ సీన్ నచ్చలేదు అంటే సుభాష్ చంద్రబోస్ గారిని ఎక్స్పెక్ట్ చేసి జనాలందరూ వచ్చారు నువ్వు అలాగ వచ్చావుగా గాంధీ గారు ఉంటారని వచ్చావు నెహ్రూ గారు ఉంటారని వచ్చావు ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఫోటోస్ వెనకాల పెట్టారు కాబట్టి తీరా చూస్తే ఇందులో ఏం లేదు ఆయన లేరు ఆయన మిస్ అయ్యారు ఫరే ఫస్ట్ హాఫ్ అంతా ఓకే పర్వాలేదు సెకండ్ హాఫ్ అంతా రివీల్ చేస్తారేమో ఒక స్టాచ్యూ వస్తుంది ఇలాగా సుభాష్ చంద్రబోస్ గారిది అమ్మయ్య స్టార్ట్ అయిందిరా దేశం కోసం పోరాడిన వాళ్ళ గురించి చూపిస్తారేమో ఒక కథలోకి వెళ్తుందేమో ఇంకా ఇంకా మనకి సీట్లు కత్తుకుపోతామేమో అనుకునేసరికి మళ్ళీ అదే స్టోరీ వాళ్ళ అన్నయ్య చంపినందుకు తమ్ముడు పోరాటం విలన్ చూపిస్తాడని ఆ విలన్ ఏమో కామెడియన్ చేస్తారు డబుల్ రోల్ ఆ విలన్ ఏమో ఎప్పుడు బర్గర్లు పిజ్జాలు తింటా సరిపోయింది ఏంటి ఏం జరుగుతుంది ఇంత హైప్ క్రియేట్ చేశారు ట్రైలర్ లో సుభాష్ చంద్రబోస్ గారు ఇందులో లేరు ఆయన ఒక్కల నోటి నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ గారు ది గ్రేట్ పర్సన్ ఆయన దేశం కోసం పోరాడారు అని ఒక మాట వస్తేమో అనుకున్నది రాలేదు ఏదో అనుకున్నారు ఏదో చేశారు అంటే ఏదో చూపించి చేసినట్టు అనిపించింది పార్ట్ టూ ఉండొచ్చు పార్ట్ ఫైవ్ అన్న ఉండొచ్చు కానీ కథలో దమ్ము ఉండాలి అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులను పెట్టుకునేటప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పాలి ఫస్ట్ నిఖిల్ గారి కూడా పక్కన పెడదాము అసలు సుభాష్ చంద్రబోస్ గారు స్టాచ్యూ ఎందుకు పెట్టుకున్నారు అది మెయిన్ పాయింట్ ఆయన కోసం ఇంత చెప్పలేదు సరైన సాంగ్స్ అయితే ఏం లేవు కానీ యాక్షన్ సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయి మనకు ఒక ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో చూడండి చేజింగ్ లో కార్లు నిలబోతుంటాయి కదా సెకండ్ హాఫ్ వస్తే వచ్చేసింది రాణా గారు ఎంట్రీయా రాణా గారు ఎంట్రీ ఎలా ఉండదంటే అలా హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు డ్రైవర్ లేకపోతే ఈయన పెట్టుకున్నట్టు ఆయన వచ్చి హెలికాప్టర్ డ్రైవ్ చేస్తూ ఉంటారు 20 సెకండ్స్ కాదు ఎంత అలా వచ్చి వెళ్ళిపోతారు రెండు మోటివేషన్ స్పీచ్లు మాట్లాడతారు దేశం కోసం చనిపోయినా బాగుండేదేమో రాణా గారు ఆయన మాయమైపోతారు ఎడిటింగ్లో తీస్తున్నట్టు ఉన్నారు ఆయన్ని అది ఒకటే కొంచెం ఇదయ్యింది రాణా గారు మీరు ఇంత పెద్ద యాక్టర్ అయి ఉండే ఈ క్యారెక్టర్ మీరు ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కాలేదు ఏంటో హీరోయిన్ ఓకే రా ఏజెంట్గా తను తన పాత్రకు తను న్యాయం చేసింది అంటే గ్లామర్ రోల్ కాకుండా తను కూడా రా ఏజెంటే కాబట్టి ఇద్దరు కాంబినేషన్ హీరో హీరో హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ బాగుంది ప్లస్ పాయింట్ అంటే మెయిన్ ప్లాట్ లైన్ మంచి మంచి కాంప్లికేటెడ్ లైన్ తీసుకున్నారు మంచి ఎగ్జిక్యూషన్ అంతా చాలా బాగుంది మూవీ మొత్తం నచ్చింది యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా యాక్షన్ బాగాలేదేం లేదన్న బాగుందన్న టాప్ నాచ్ చెప్తున్నా కదా సూపర్ హిట్ మూవీ కామెడీ ఏం లేదన్న బేసికల్ సీరియస్ ప్లాట్ మీద వెళ్తుంది స్వయం మొత్తం ఏంటంటే ఇది మనకి చాణక్య గూఢాచారి ఆ సినిమాలు ఉన్నాయి కదా సేమ్ ఆ ప్యాటర్న్ లో జరిగిందని ఏజెంట్ సో ఇందులో ఏంటంటే కొద్దిగా మేకింగ్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ బాగా తీశారు డబుల్ బాడీ తెలుసుకునే సీన్ ఒకటి ఉంటుంది ఆ సీన్ నాకు బాగా నచ్చింది బాగా తీశారు అది అది చాలా బాగుంది అది యాక్షన్ ఎపిసోడ్ మొత్తం నాకు బాగా నచ్చింది ఓవరాల్గా మనోడబ్బా మన అఖిల్ గారు మన గల్లీలో తిరిగినాడు మనలో ఒకడు ఈరోజు ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంతకంటే గొప్ప విషయం లేదు ఇంకా నాకు తెలిసి ఇదే పెద్ద అచీవ్మెంట్ సో దీన్ని మనం అందరము చూసి ఎంకరేజ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఇక్కడ మనకి ఏముందంటే హ్యాపీ డేస్లో ఒక చిన్న ఫ్రెండ్ రోల్ చేసిన వ్యక్తి ఈరోజు ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాడు అంటే అదే పెద్ద గొప్ప విషయం అలాంటి వ్యక్తితో నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలు మన చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇలాంటి హీరోలు వాళ్ళ మీద ఇన్ని కోట్లు పెట్టడానికి పెట్టి తీయాలంటే చాలా టైం పట్టింది కానీ వీళ్ళు చాలా తక్కువ టైంలో రీచ్ అయ్యారేమో అనిపిస్తుంది అలాంటిది వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి సినిమా తీయడమే గొప్ప విషయం సినిమా నాకు తెలిసి ప్రాఫిట్ సూపర్ హిట్ అండ్ ఓపర్ హిట్ అని నేను చెప్పలేను కానీ సినిమా ఓకే పర్లేదు బాగానే ఉంది బాగలేదన్న అర్జున్ రెడ్డిలో ఆ ముద్దు సీన్లు ఉంటాయి కదా అవి వెళ్ళి ఇంటికి వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది బాగా ఎంట్రీ ఒక 5 నిమిషాలు ఉంటుంది బాగానే బాగుంది కొద్దిగా ఎంగేజ్ ఉంటుంది బాగుంటుంది మైలేజ్ వచ్చింది ప్లస్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి నాకు యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగా నచ్చాయి ఇప్పుడు దొంగల పాటు కూడా మన దగ్గర ఒకలాగే ఉంటుంది అబ్బా ఆ పట్టుకునే విధానం అనేది ఎలా చూపించారు అనేది ఇక్కడ ఉంటుంది సో అన్ని స్టోరీలు కూడా దీనికి సంబంధించిన అన్ని స్టోరీలు కూడా దగ్గర పోలికలో ఉంటాయి ఇప్పుడు దొంగ అనేవాడు కంప్లైంట్ ఇచ్చి పలానా దొంగతనం చేశాడండి మాకు ఏదో పట్టుకోండి అంటే పోలీసులు పట్టుకునే విధానం ఏంటి అనేది అక్కడ ఇంపార్టెంట్ అది ఇక్కడ చూపించారు కొత్తగా అంతే ఇంకా అంతకుమించి ఏం లేదు
నాకు నచ్చిన క్వశ్చన్ ఇదేనే హీరోయిన్ మాత్రం చాలా బాగుంది ఇదైతే చెప్పు క్యారెక్టర్ కూడా బా న్యాయం బాగా న్యాయం చేసింది ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఒక లవ్వర్గా బ్రహ్మాండంగా చేసింది 100% న్యాయం చేసింది నాకు తెలిసి తెలుగులో సినిమాలు పడితే బాగా క్యూట్గా ఉంది అమ్మని యూజ్ చేసుకుంటే మాత్రం మంచి హీరోయిన్ దొరికినట్టే మనకి యూజ్ చేసుకుంటే మీన్స్ యాక్టింగ్ పరంగా రా నాయన నువ్వు అనే దాన్నో నేను నేనేదో అది చెప్తున్నా ఏం క్రాంతి ఇలాగ ఇవే నువ్వు